अथ त्रिपञ्चाशसर्गः पावकशैत्यं तस्य तद्वचनं श्रुत्वा दशग्रीवो महाबलः देशकालहितं वाक्यं भ्रातरुद्रमब्रवीत् सम्यगुक्तं हि भवता दूतवध्या विगृहीता अवश्यन्त तद्वधा धन्या क्रीतामस्य निग्रहः कपीनां किरलाङ्गूलम् इष्टं भवति भूषणं तदस्य दीपितां शीघ्रं तेन दग्धेन गच्छतु रावणासुरुडु दशग्रीवुडु अन्नाडु तम्मुडितोटि నువ్వు చెప్పింది బాగుందయ్యా, దూతని చంపడం తప్పు అన్నావు, కరెక్టే. అంచేత దూతని ఇంకా చంపడానికి బదులు ఇంకా చాలా దండనలు చేయొచ్చు కదా. ఈ కోతులకి తోక చాలా ఇష్టం, అంచేత దాన్ని తగలబెట్టండి అన్నాడు. ఇక్కడ రావణాసురుడి యొక్క కుటిల నీతి మీకు కనపడుతుంది. ఇప్పుడు తోకని కట్ చేయాలంటే అత్యంత సులభమైన మార్గం ఏంటంటే కత్తి తీసుకుని వాడిని అక్కడ కట్ చేయమంటే తోకని అక్కడ పెట్టి కట్ చేసేస్తారు, అయిపోతుంది క్షణంలో. రక్తం కారుకుంటూ పోతాడు, సముద్రం దగ్గర పంపించి ముడ్డుబీతని తరిమేయచ్చు. అలా చేయకుండా తగలబెట్టబడంలో ఉద్దేశం ఏమిటి, కట్టేసి ఉన్నాడు కోతి వానరుడు, ఆంజనేయ స్వామి కట్టేసి కట్టబడి ఉన్నాడు. ఆయన తోక అంటిస్తే తాను కోతులకి ఒళ్ళంతా జుట్టు ఉంటుంది, ఆ జుట్టు తగలబడితే ఆయన మొత్తం తగలబడకుండా ఉంటాడా, జుట్టు అంటుకోకుండా ఉంటుందా? అంటే ఇంకొక ద్వారి ద్వారా ఇలా తిన్నగా చంపడానికి వీలు లేకపోతే అంటించేస్తే వాడే చస్తాడు. అని ఎలాగో పట్టుకుని ఉన్నారు మన వాళ్ళు, గట్టిగా కట్టేసి కోడి పెట్టిన కట్టినట్టు కట్టేశారు, అంచేత వాడు ఎక్కడికి వెళ్ళడో అలాగే చచ్చిపోతాడులే అని ఆజ్ఞాపించారు. అయితే దుర్బుద్ధితోటి ఎవరు తీసిన కోతిలో వాడే పడతాడు, చెడపకరా చెడేవు అంటారు. ఆయన ఆలోచన ఏమో అలా ఉంటే నేను అనుకుంటున్నానండి, వాల్మీకి మహర్షి చెప్పలేదు ఈ ఆలోచన. లేకపోతే తగలబెట్టమని ఎందుకంటాడు, కత్తితో నరికేయమంటే క్షణంలో అయిపోతుంది, అక్కడికక్కడే అయిపోతుంది, తోక అక్కడ పడి ఉంటుంది ఆయన పోతాడు. అలా చేయకుండా ఇలా చేయడంలో ఆయన ఉద్దేశం నాకు ఇలా అనిపిస్తోంది. తత పశ్యంతు ఇమం దీనం అంగవైరూప్యకర్షితం సమిత్ర జ్ఞాతయ సర్వే బాంధవాస సుహృజన ఆజ్ఞాపే ద్రాక్షసేంద్ర పురం సర్వం సచత్వరం లాంగూలేన ప్రదీప్తేన రక్షోభిప్రణీయత. ఈ మండుతున్న తోకతోటి ఈయన ఊరంతా తిప్పండి, జంక్షన్లోను అంతా చూపించండి, ఈయన్ని ఎగ్జిబిట్ చేయండి అని ఆజ్ఞాపించాడు. తస్య తద్వచన శృత్వ రాక్షస కోపకర్షిత వేష్టంతిస్మి లాంగూలం జీర్ణయ కార్పాసకైపటే సంవేశ్యమానే లాంగులే వివర్ధత మహాకపి శుష్కమింధనమాసాధ్య వనేశ్వతాశన. ఆ విధంగా ఆయన తోకకి వాళ్ళు పాడైపోయిన పాత గుడ్డలు అవి అవి కట్టి ఆ గుడ్డలు చుట్టారు, ఆ గుడ్డల మీద చక్కగా నూనె పోసారు, చక్కగా అంటుకుంటుందని అంటించేశారు, చక్కగా బ్రహ్మాండంగా మండుతోంది. తైలేన ప్రశిచ్చాధ తే అగ్నిం తత్రాభిపాతయన్ లాంగూలేన ప్రదీప్తేన రాక్షసాన్ స్థానపాతయత్ రోషామర్ష పరీతాత్మ బాలసూర్య సమానన. ఆయన అలా అంటించేసి నవ్వుతూ నవ్వుతూ వేళాకోళాలు చేస్తుంటే ఆయన కోపంతో ఎర్రబడిపోయి ముఖమంతాను పొద్దున్నే ఉదయిస్తున్న సూర్యుడిలాగా ఎర్రగా ఉన్నట. లాంగూలం సంప్రదీప్తంతో దష్టుం తస్య హనుమత సహస్త్రి బాలవృద్ధాశ జగ్మప్రీత నిశాచర. అప్పుడు ఆ బలంగా ఆయన అలా తిప్పుతూ ఉంటే స్త్రీలు ముసలివాళ్ళు బాలురు అందరూ పిల్లలు అందరూ చేరి నవ్వుతూ వేళాకోళం చేస్తూ కేరింతలు కొడుతున్నారు. సభూయ సంగతై క్రూరే రాక్షసైర్ హరిసత్తమ నిబద్ధ కృతవాన్ వీర తత్కాల సదృశీమతి ఖమం ఖలు నిమేషక్త నిబద్ధ శాపి రాక్షస చిత్వాపాశాన్ సముత్పత్య హన్యామహమిమాన్ పునః. అయితే హనుమంతుడు ఆలోచించాడు, నన్ను రాక్షసులు బంధించారు, నన్ను ఏమి చేయలేరు, ఒక్క క్షణాల్లో ఈ పాశాలు నేను ఈ కట్టలను తెంపుకోగలను, వీళ్ళందరినీ చంపేస్తాను అన్నాడు. కానీ ఎదిభత్తుర్హితార్థాయ చిరంతం భర్తృశాసనాత్ బద్ధం చేతే దురాత్మను నతిమీ నిష్కృతికృత. కానీ వీళ్ళకి వాళ్ళని చంపడం పెద్ద ఏముంది, వీళ్ళందరూ రావణుడి యొక్క ఆజ్ఞతో బంధించారు, వీళ్ళ కష్టాలను అనవసరం చేయడం అనవసరం. సర్వేషామేవ పర్యాప్తో రాక్షసానామహం యుధి కింతు రామసి ప్రీత్యర్థం విషహిష్యే అహమీదృశం లంకాచారీతవ్యవై పునరేవ భవేదితి. రాముడి ప్రీతి కలిగించడానికి కొంచెం ఇది సహిస్తాను, రాత్రంతా తిరిగాను, పొద్దున ఇంకొకసారి లంక తిరిగితే బాగానే ఉంటుంది కదా. రాత్రి నహి సుదృష్టామే దుర్గకర్మ విధానత అవశ్యమేవ ద్రష్టవ్య మయాలంకా నిశాక్షయే. రాత్రి నాకు సరిగా చూడడం కుదరలేదు, ఇప్పుడు చూస్తాను. కామం బద్ధశమే భూయ పుచ్చస్సు దీపనైన చ పీడాం కుర్వంతు రక్షాంసి నమే అస్తి మనసశ్రమా. వీళ్ళు కాల్చి కాల్చరు ఏం పర్వాలేదు, నన్ను బాధించని నేను మనసుకేం బాధ లేదు, నేను భరిస్తాను అనుకున్నాడు. తత్తస్తే సంవృతాకారం సత్వవంతం మహాకపిం పరిగృహి యూరుహృష్ట రాక్షసాకి కుంజరం శంఖభైరి నినాదయిస్తం ఘోషయంత స్వకర్మభి రాక్షస క్రూరకర్మాణ చారంతిస్మితాం పురీం. ఆయన తీసుకుని బాకాలు ఊత్తూ శంఖాలు ఊత్తూ డప్పులు కొడుతూ ఊరంతా తిప్పారు. అన్వీమాన వృక్షభి ఏ సుఖమరిందమా హనుమాచారయామాస రాక్షసానాం మహాపురీం. మొత్తం అంతా లంక అంతా తిప్పుతుంటే ఈయన కూడా ఏమీ బాధపడకుండా మొత్తం అంతా గమనిస్తున్నాడు, వెళ్ళి రాముడికి చెప్తాడు లంక అంతా ఎలా ఉందో.
अधः पश्यद् विमानानि विचित्राणि महाकपि संवृतानि भूभागस्य सुभक्तस्य चित्रान्। అక్కడ విమానాలు చూశాడు ఆయన. విమానాలు అంటే కొందరు ఇంటి గోపురాలు అంటారు. ఇంటి గోపురాలు అయితే ఇంటి గోపురాలను ఎందుకు చేస్తాడండి? ఇంటి కప్పుల్ని ఇల్లు చూశాడని చెప్తారు, ఇంటి గోపురాలు చూశాడని చెప్తారా? ఏమో మరి, నాకైతే ఇది విమానాలు నేను 95 చోట్ల ఉందండి విమానం అని ఈ సుందరకాండలో. ఏ విమానాలు లేకపోతేనే విమానం అని ఎన్నిసార్లు వాడతాడా? వీధిశృసంబాధ కపి శృంగాటకాన్ని చ తదోరుధ్యాపరుధ్యాశ్చ తథైవ గృహాంతరాన్ గృహాంశి మేఘ సంకాశాన్ దదర్శ పవనాత్మజ. చిన్నిళ్ళు పెద్దిళ్ళు ఆకాశాన్ని అంటుతున్నటువంటి స్కై స్క్రాపర్స్ని అక్కడ అన్ని చూశాట. చక్కటి జంక్షన్స్ని వీధుల్ని ఇరుకుగా ఉన్న వాటిని విశాలంగా ఉన్న వీధుల్ని అన్నీ చూశాడు. చత్తరేషు తుచికేషు రాజమార్గే తథైవ చ ఘోషయంత కపిన్ సర్వే చారై తీవ రాక్షస. ఆ మొత్తం అంతా కూడా వాళ్ళు జంక్షన్లోనూ అక్కడ నిలబెట్టి నాలుగు స్తంభాల మంటపాలు రాజమార్గాలు నిలబెట్టి ఈ కోతి గోడచారి చూడండి చూడండి అని తముకేస్తూ తీసుకెళ్లారట. స్త్రీ బాల వృద్ధ నిర్జగ్ము తతరత్ర కుతూహల తం ప్రదీప్తలాంగులం హనుమంతం దిద్రక్షవా. తోక వెలుగుతూ అంటే చక్కగా మండుతూ అంటే స్త్రీలు బాలురు పురుషులు వృద్ధులు అందరూ వచ్చి చూస్తున్నారట. వింతగాను దీప్యమానే తత్తస్య లాంగులాగ్రే హనుమత రాక్షస్యాస్త విరూపాక్ష శంశుర్ దేవాస్తద ప్రియం. అప్పుడు ఆ రాక్షస స్త్రీలు సీతాదేవిత చెప్పారు ఈ విషయం. యస్తయకృత్ సంవాద సీతే తామరముఖ కపి లాంగూలేన ప్రదీప్తేన సయేష పరిణీయతే. ఓ సీత, నీతో మాట్లాడాడే ఆ పండుకోతి, వాడిని తోక అంటించి ఊరంతా తిప్పుతున్నారమ్మా అని చెప్పారు. శృత్వా తద్వచనం క్రూరం ఆత్మాపహరణోపమం వైదేహి శోకసంత హుతాశనముపాగమత్. ఆ మాట వినేటప్పటికీ, భయంకరమైన మాట వినేటప్పటికీ సీతాదేవి దుఃఖంలో మునిగిపోయి అగ్నిదేవుని ప్రార్థించింది. మంగళాభిముఖి తసిత తదాసీన్ మహాకపే జీవపతస్తే విశాలాక్షి ప్రైతాహ వ్యవాహనం. అగ్నిదేవుడితో ప్రతిజ్ఞ చేసింది, వినండి ఎంత చక్కగా చేసిందో. యజ్ఞస్తి ప్రతి శుశ్రూష యజ్ఞసి చరితం తప యది చాస్తివేక పత్నిత్వం శీతోభవ హనుమత. నేను గనక ప్రతి శుశ్రూష చేసినట్టయితే, నేను గనక తపస్సుతో చరించినట్టయితే, నేను ఒక్క ఏకపత్ని ఏకపత్నిత్వంతో ఉన్నట్టయితే పతివ్రతనైతే అగ్నిదేవ చల్లబడు హనుమంతుడికి అంది. శీతోభవ హనుమత అంది. ఎదికించి క్రోశ తస్య మయస్య ధీమత ఇదివా భాగ్యశేషు మే శీతోభవ హనుమత. నీకు నా మీద ఏమాత్రం దయున్నా, నీకు శ్రీరాముడు దయకు నేను నోచుకుని ఉన్నట్టయితే నా భాగ్యంలో ఏనా కొంచెం అదృష్టం మిగిలినట్టయితే శీతోభవ హనుమత. యదిమామృత సంపన్నాం తత్సమాగమలాలసాం సవిజానాతి ధర్మాత్మా శీతోభవ హనుమత. నా స్వామి నన్ను సచ్చీల సంపన్నగా భావించినట్లయితే, నా సమాగమాన్ని మళ్ళా కోరుకుంటున్నట్లయితే ఓ హవ్యవాహన అగ్నిదేవ శీతోభవ హనుమత, హనుమంతుడు చల్లబడవయ్యా అని. యదివాం తారయే దార్య సుగ్రీవ సత్యసంగ్రహ అస్మాత్ దుఃఖాంబు సంరోధాత్ శీతోభవ హనుమత. సుగ్రీవుడు నన్ను ఇక్కడి నుంచి దాటించడానికి, దుఃఖం నుంచి దాటించగలవాడైతే ఓ అగ్నిదేవ శీతోభవ హనుమత అంది. అనేటప్పటికీ అగ్నిదేవుడు చల్లబడిపోయాడు. తత్సీక్ష్ణాగిర వ్యగ్ర ప్రదక్షిణ శిఖో అనల జజ్వాల మృషాభాక్ష శంశన్ నివస శివం కపే. అప్పుడు అగ్నిదేవుడు ఎగిసి పడింది అగ్నిజ్వాల, కానీ వానరుడికి చల్లగా చక్కగా సుఖాన్ని కలిగించట. హనుమత్ జనకశ్చాపి పుచ్చా నలైతో అనిల వవో స్వాస్తికరో దేవ్యా ప్రాళేయ అనిల శీతల. ఇప్పుడు హనుమంతుడికి చక్కగా చల్లటి గాలి వేసినట్టుగా వేసిందిట వెనక అక్కడికి తోక మండుతూ ఉన్నప్పటికీ. దహ్యమానే చిలాంగులే చింతయా మాసవానరా. తోక తగలబడుతుంటే హనుమంతుడికి ఆలోచన వచ్చింది. ప్రదీప్తో అగ్ని రేం కస్మాత్ నమాం దహత్ సర్వత దృశ్యతేజ మహజ్వాలా కరోతి నచమేరుజం. బ్రహ్మాండంగా మండుతోంది మంట, కానీ నాకు ఎటువంటి బాధ కలగట్లేదే. శిశిరి శివ సంపాతో లాంగులాగ్రే ప్రతిష్ట అధవాతిదిదం వ్యక్తం యదృష్టం ప్లవతామయ. నా తోక చివర ఐసుగడ్డ పెట్టినట్టుంది, మంచుగడ్డ పెట్టినట్టుంది, కానీ నాకు ఏమి అనిపించట్లేదు. ఎందుకని? రామ ప్రభావాదాశ్చర్యం పర్వత సరితాంపతౌ ఇదితావత్ సముద్రస్య మైనాకశ్య ధీమత రామార్థం సమర్మస్తాదృ కిమగ్ని నకరిష్యతి. రాముడి యొక్క ప్రభావం ఎంతంటే నదుల యొక్క భర్త అయినటువంటి సముద్రంలో మైనాకుడి పర్వతం పైకొచ్చింది. ఇంకా అలాంటప్పుడు అగ్నిదేవుడు మాత్రం ఎందుకు సాయం చేయడు? సీతాయాశ్చా నృసింసేన తేజస రాఘవశ్యచ పితుశ్యమం సఖ్యేన నమాంధహతి పావక. రాముడి యొక్క తేజస్సు వల్లను సీతాదేవి యొక్క దయ వల్లను నా తండ్రికి స్నేహితుడవడం వల్లను నన్ను పై అగ్నిదేవుడు తగలబెట్టట్లేదు. భూయస చింతయామాస ముహూర్తం కపి కుంజర కథమస్మద్ విదేశేహ బంధనం రక్షసాధమై ప్రతిక్రియాశక్త సత్ పతిమహ్యం పరాక్రమే తత్ చిత్వాసి తాన్పాశాన్ వేగవాన్వై మహాకపి ఉత్పపాతాధ వేగేన నరాచి మహాకపి.
అప్పుడు హనుమంతుడు అనుకున్నాడు వీళ్ళకి ప్రతీకారం చెయ్యాలి అని చెప్పి ఏం చేశాడంటే ఆ బంధాలన్నింటినీ తెంపుకున్నాడు. తెంపుకుని ఆకాశానికి ఎగిరి అక్కడ పెద్ద గర్జన చేశాడు. పురద్వారం తత శ్రీమాన్ శైలశృంగమివోన్నతం విభక్త రక్ష సంబాధం అససాదా నీలాత్మ అనిలాత్మజ సభూత్వా శైల సంకాశ క్షణేన పురాత్మవాన్ హ్రస్వతాం పరమాం ప్రాప్తో బంధనాన్యవశాతయేత్. అక్కడ ఎగిరి ఒక్కసారి చిన్నగా అయిపోయి బంధాల నుంచి బయటకు వచ్చేశాడు. వచ్చేసి మామూలుగా పెద్దవాడైపోయాడు. విముక్తశ్చా భవత్ శ్రీమాన్ పునఃపర్వత సన్నిభ వీక్షమాన్ చిత్తదృశే పరిఘం తోరణాశ్రితం. అలా చూశాడు. ఒక్కసారి చూసి ఆ తోరణం మీద నుండి పెద్ద ఇరపదోలా అన్నట్టు చూశాడు. శతం గృహి మహాబాహు కాలాయశ పరిష్కృతం రక్షణస్థాన్ పునఃసర్వాన్ సోదయామాసమారుతి తీసుకుని అక్కడ వాళ్ళు వచ్చిన రాక్షసులందరినీ చంపి పారేశాడు. శతాన్యత్వ రణచండ విక్రమ సమీక్షమాణ పునరేవలంకాం ప్రదీప్తలాంగుల కృతార్చిమాలి ప్రకాశదాదిత్య యువార్చిమాలి. అక్కడ చంపేసి ఆ తోరణం మీద నుంచుని ఒక్కసారి ఆ తోకతో మండుతూ అంటే ఒక్కసారి ఒక సూర్యుడిలాగా ఉండి ఆ లంకకేసి ఒక్కసారి అలా పరిలోకించాట. ఇత్యాశ్రమిత రామాయణే వాల్మీకి ఆది కావ్య చిత్ర సంహితాయాం సుందరకాండే పావక శైత్యన్నామపతి పంచాశ సర్గః.